గుడిలోకి వెళ్లే ముందు గడపకి ఎందుకు నమస్కరిస్తారు? ఈవేళ గడపని మామూలుగా ఏదో గ్రానైట్ తోటో లేకపోతే ఇంకేరాతోటో ఏదో ఏదో చేసేస్తున్నారు. కానీ పూర్వం రోజుల్లో బాగా ప్రాచీనంగా ఉన్న ఆలయాలు ఏదైతే కడప దాని పేరు అసలు సంఖ్య కడపునది కడప కడపుట అంటే దాటుట అని అర్థం. ఏమా కడుపుతున్నావా అంటారు, కడుపుతున్నావా కాదు కడపుతున్నావా అని. అంటే నెల నెల గర్భాన్ని దాటుతున్నావు కదా. ఇప్పుడు ఎన్నో నెల 5 నెలలు కడిపానమ్మా, 6వ నెల అంటే 5 నెలలు కడపి అంటే దాటి 6వ నెలకు వచ్చాను. 6వ నెల కూడా కడపి ఈడారు, అది ఆ కడపడం కాస్త గడపగా అయిపోయింది అది. సరే ఏదో విషయం అది. దాని మీద ఆ రోజుల్లో ప్రాచీనులు చక్కటి భక్తులైనటువంటి ఎవరు ఉన్నారో వాళ్ళ పేర్లని కొట్టించేవారు. ఏ మహానుభావులైనటువంటి ప్రహ్లాదులు, బలి, ఇట్లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు చెక్కేవారు. ఆ పేర్లు కలిగినటువంటి అమోఘమైన చక్కడైన ఆ కడప ఏదైతే ఉందో దాన్ని మనం కాలుతో దాటుతున్నాం. మన్నించండి, మీ అంత అమోఘమైనటువంటి భక్తి తత్పరులు మరెవరూ లేరు. మీ పేర్లు ఉన్నటువంటి ఈ కడపని నేను దాటవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు నన్ను మన్నించండి అని చెప్పి నమస్కరించి ఆ నమస్కరిస్తున్న సందర్భంలో స్వామి ఎంత అదృష్టవంతుడినిగ్గా అదృష్టవంతురాలిగ్గా నన్ను చేస్తున్నావు, నేను నిన్ను దర్శించగలుగుతూ నీ తత్వాన్ని నాకు తెలియజేసిన మహానుభావులైనటువంటి వాళ్ళ పేర్లందరినీ స్మరించుకుంటూ నేను ఇలా నిన్ను దర్శించుకోగలుగుతానని నమస్కరించుకుని అలా తిరుమల వెంకటేశ్వర ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు కులశేఖర పడి అని అనిపిస్తుంది. కులశేఖరుడు ఆయన ఒకటే కోరుకున్నాడు, ఏది నివేదనకి నీ దగ్గరికి వచ్చినా ఏది ప్రసాద రూపంగా మళ్ళీ వెనక్కి పెడుతున్నా నేను చూసుకోగలిగిన భాగ్యాన్ని ప్రసాదించు. ఎక్కడ పెడతారు పక్కన విగ్రహంగా పెట్టలా కడపగా అంచేతనే కులశేఖరుడు అలా మారాడు. కాబట్టి ఆ తమిళ సంప్రదాయంలో ద్రావిడ భాషకి అనుగుణంగా కులశేఖర పడి అన్నారు. అలా ఎలా అయితే నమస్కారాన్ని చేస్తున్నామో ఇక్కడ కూడా అంతే. అలా అని ప్రతి గడపకి నమస్కరించుకుంటూ వెళ్ళడం అయితే మళ్ళీ చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి, భక్తులందరికీ ఇబ్బంది. దీంట్లోకి ప్రవేశించేప్పుడు మాత్రం నమస్కారం అందుకు చేయమన్నారు. ఇది కొంతమంది అక్కడి నుంచి ఇలా చేతులతో రాసేయడం అందరు భక్తుడి పేర్లన్నీ కదా.